దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లేవే కాండం 25వ అధ్యాయము 19వ వచనం. మీరు దేశములో సురక్షితముగా నివసించెదరు, మీ భూమి ఫలించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మన అందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఈ చక్కని శ్రేష్టమైన వాగ్దానం చూడండి. ఈ వాగ్దానంలో ఆయన అంటున్నాడు, మీరు దేశంలో సురక్షితంగా నివసించెదరు. ప్రస్తుతం దేశంలో సురక్షితం లేదు, రాష్ట్రంలో సురక్షితం లేదు, అసలు ప్రపంచంలోనే ఎక్కడా సురక్షితం లేదు. ఈ సురక్షితం లేని ఈ పరిస్థితులలో భయం భయంగా గడపాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న భయమే, బయటికి వెళ్ళాలంటే మరెక్కువ భయం. భయంతో గడుపుతున్న వ్యక్తులమైన మనతో ఈ కరోనా టైంలో ప్రభు మాట్లాడుతున్నారు, మీరు సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. అపవాది ఏదో ఒక రీతిలో మనల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ మనల్ని కాపాడే దేవుడు గొప్ప దేవుడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పే దేవుడు. కోడి తన పిల్లల్ని రెక్కలతో ఎలా కాపాడుతుందో అలా ఏ శత్రు బారి పడకుండా, ఏ రోగం బారి పడకుండా, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా మనల్ని మన కుటుంబాన్ని ఆ రెక్కలతో కప్పి ఆ రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలిగిస్తాడు. ఆయన ఏ కీడు మన దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే మనల్ని సురక్షితంగా, వైరస్తోనే కాదు మరి బయట ఏ పనులైనా ఏ ప్రయత్నంలైనా మన ప్రయాణాలైనా మనల్ని కాపాడటానికి దేవుడున్నాడు. ఆ దేవుడు అంటున్నాడు, మీరు దేశంలో సురక్షితంగా, మీరు ఎక్కడుంటే అక్కడ, మీరు ప్రస్తుతం ఈ వాగ్దానం వింటూ మీరు ఏ పట్టణంలో ఉన్నారో, ఏ రాష్ట్రంలో ఉన్నారో, మీరు ఏ దేశంలో ఉన్నారో, మీరున్న ప్రాంతంలో దేవుడు మీరు సురక్షితంగా ఉండేటట్లుగా కాపాడగలిగిన దేవుడు. ఎందుకంటే మన దేవుడు మహోన్నతుడు. 91వ కీర్తనలో మనం అదే చదువుకుంటాం, మొదటి వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడి సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నిజంగా ఆయనే మన ఆశ్రయం, ఆయన మన కోట. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని కాపాడుతాడు ఆయన ఖచ్చితంగా. మహోన్నతుడు ఆయన, సర్వశక్తి గల దేవుడు ఆయన. కనుక ధైర్యంగా ఉండండి, మనల్ని మన ప్రభు కాపాడబోతున్నాడు. రెండవది అక్కడ అంటున్నాడు, మీ భూమి ఫలిస్తుంది. దాని అర్థం, ఒకవేళ మీ పంట వేసేవారు, మీరు వ్యవసాయం చేసేవారు అనుకోండి, మీ భూమి ఫలించబోతుంది, మంచి పంట మీకు పండబోతుంది. మనం వ్యవసాయం చేసేవాళ్ళం ఎక్కువ లేము, మనం ఏదో వేరే వేరే పనులు వేరే వేరే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఇదిగో ఈ మాట వినండి, వ్యవసాయం చేసే ఆ రైతుకు వ్యవసాయం అదొక ప్రయత్నం. అలాగే మనం కూడా కొంతమంది వ్యాపారం చేసేవారు ఉన్నారు, కొంతమంది ఉద్యోగం, కొంతమంది చదువు, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం. మీరు చేసే ప్రయత్నం ఏదైనా అది ఫలిస్తుంది. అంటే అది ఫలిస్తుంది. ఒకవేళ ఇంతవరకు మీ ప్రయత్నాలు విడిచుకుంటున్నాయేమో, ప్రయత్నాల్లో మీరు ఫెయిల్యూర్స్ చూశారేమో, ఒకవేళ అలా వెనకడుగు వేశారేమో, ఇంకో కొత్త ప్రయత్నం చేయాలంటే ఇంకే పని చేయాలన్నా ఒక విధమైన పిరిగితనం మిమ్మల్ని ఆవరించిందేమో, ప్రభు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు, మీ ప్రయత్నం ఫలించబోతుంది. అది మీ ప్రయత్నం ఏదైనా సరే, మన దేవుడు మనతో కూడా ఉండి ఆ ప్రయత్నం ఫలించేటట్టు చేయబోతున్నారు. అయితే జాగ్రత్త గమనించండి, ఈ రెండు మన పట్ల నెరవేరాలంటే, మనం సురక్షితంగా మనం ఉండాలంటే, మన ప్రయత్నాలన్నీ ఫలించాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఈ వాగ్దానం ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఈ అధ్యాయాన్ని మనం మొదటి నుండి చూస్తే ఎన్నో మాటలు ఇశ్రాయేలుని దేవుడు చెప్పాడు. ఆ మొదటి వచనం మొదలుకొని ఈ 18వ వచనం 17వ వచనం వరకు ఎన్నో మాటలు, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయండి, ఎన్నో చెప్పి ఇప్పుడు ఆయన చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటినీ 18వ వచనంలో అంటాడు, మీరు నా కట్టడలను నా విధులను
గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అలా మీరు అనుసరించి నడుచుకుంటే ఈరోజు మనం కూడా దేవుని వాక్యాలు వింటున్నాం, దేవుని వాక్యాలు వింటున్నాం, దేవుని వాక్యాలు చదువుతున్నాం. వింటున్న దేవుని వాక్యాన్ని చదువుతున్న దేవుని వాక్యాన్ని ఆ ఆజ్ఞలను మనం అనుసరించి నడిస్తే అంటే దేవుడు ఏం మానమన్నాడో అది మానేయాలి, దేవుడు ఏం చేయమన్నారో వాటిని చేయాలి. మానమన్నవి మానకుండా చేయమన్నవి చేయకుండా మనం ఉంటే సురక్షితంగా ఎలా ఉండగలం, మన ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయి? కాబట్టి దేవుడు మన ప్రయత్నాలను ఫలింప చేయాలంటే మనం ఎక్కడున్నా సురక్షితంగా మనం ఉండాలంటే ప్రభు మనతో మాట్లాడుతున్నారు, ఆయన ఏం చేయమన్నారో అవి మనం మానకుండా చేయాలి. ఏది చేయొద్దు మానేసేయండి వీటిని అని ఆయన అన్నారో వాటిని చేయటం మనం మానేయాలి. అలా మనం మానగలిగితే మన దేవుడు మనతో కూడా ఉంటారు, ఆయన మనతో కూడా ఉంటే మనం సురక్షితంగా ఉంటాం, ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. రెండోది మనం ఏం చేయాలి, 17వ వచనంలో అక్కడ చెప్తున్నారు, మీరు ఒకరిని ఒకరు బాధింపక మీ దేవునికి భయపడవలెను. మనం ఎవరిని బాధ పెట్టకూడదండి, మన వల్ల ఎవ్వరు బాధపడకూడదు. ఆ జాగ్రత్తలు తీసుకుందాం. మనం ఎవరికి భయపడాలంటే మన ముందున్న వ్యక్తికి కాదు మనం భయపడాల్సింది. మన ముందున్న వ్యక్తి పేదోడు కావచ్చు, ఒక పేదమ్మాయి కావచ్చు, వారు బలహీనులు కావచ్చు, ఏ విధంగానూ తిరిగి ఒక మాట అనలేక తిరిగి మనకి ఏ విధంగానూ మనం చేసేదానికి తిరిగి ఏ విధంగానూ మనల్ని అనలేక చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు. చాలామందికి ఏంటంటే వీళ్ళ బలహీనులు అనుకుంటే, వీళ్ళు మనల్ని ఏమనలేరు అనుకుంటే మన ప్రతాపం తాళ మీద చూపిస్తూ ఉంటాం. మనం వాళ్ళని చులకనగా మాట్లాడేస్తూ తేలిగ్గా తీసి పాడేస్తూ ఉంటాం. వాళ్ళ మనసులో నొచ్చుకుంటారు, వాళ్ళ మనసులో నొచ్చుకుంటారు. ఆ నొచ్చుకొని దేవా ఇలా అనవసరంగా నేను ఇక్కడికి వచ్చి అనవసరంగా బాధపడాల్సి వచ్చింది అని మనసులో వారు నొచ్చుకుంటారు, వారు బాధపడతారు. అలా మనం బాధపడితే వాళ్ళను బాధ పెట్టడం వల్ల వారు బాధపడి దేవా అని చెప్పుకుంటే దేవుడు మనకు తోడుండరు. దేవుడు తోడు లేకపోతే మనం సురక్షితంగా ఎలా ఉండగలం, దేవుడు తోడు లేకపోతే మన ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయి? కనుక దేవుడు మనకు తోడుంటేనే మన ప్రయత్నాలైనా ఫలిస్తాయి, మనం ఎక్కడున్నా సురక్షితంగా ఉంటాం. కాబట్టి మనం సురక్షితంగా ఉండాలంటే మన ప్రయత్నాలన్నీ ఫలించాలంటే దేవుడు మనకు తోడుండాలి. ఎవరికి తోడుంటాడంటే ఎవరైతే దేవునికి భయపడుతూ ఎవరిని బాధ పెట్టకుండా చేతనైనంత వరకు 10 మందిని సంతోష పెట్టాలి. ఒకవేళ చేత కాలేదు, కామ్గా మనం చేతులు ముడిచి కూర్చోవాలి. కానీ ఎవరిని మన నోటి వల్ల కానీ మన చేష్టల వల్ల కానీ ఎవరిని బాధ పెట్టకూడదు. అలా మన వల్ల ఎవరు దుఃఖపడకుండా బాధపడకుండా మనం జాగ్రత్త పడితే ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. రెండవది, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనం నడిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు తోడుంటాడు. ఆయన తోడుంటే మనం ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే మనం సురక్షితంగా ఉంటాం. అంతమాత్రమే కాదు మన ప్రయత్నాల్లో ఫలిస్తూనే ఉంటాం. అలా ఈ రెండు మనందరి జీవితంలో జరుగునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు తోడు లేకపోతే మేము ఎలా సురక్షితంగా ఉండగలం, మీరు తోడు లేకపోతే మా ప్రయత్నాల్లో ఎలాగ మేము సఫలీకృతులు అవుతాం. దయచేసి ఈ వాగ్దానం వింటున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి, మా అందరికీ మీరు తోడుగా ఉండండి. అందరూ ఎల్లప్పుడూ సురక్షితంగా, ఎల్లప్పుడూ ప్రయత్నాల్లో సఫలీకృతులుగా ఉండినట్లు మీరు కృపదాయచేయండి. అయ్యా, మీ వాగ్దానాల్ని మీ వాక్యాల్ని మేము అనుసరించి నడుస్తామయ్యా. మా వైపు నుండి ఎవరిని మేము బాధ పెట్టమయ్యా. అయ్యా, అలా మేము జాగ్రత్తలు తీసుకుంటాం, మీకు భయపడతాం తండ్రి. దయచేసి ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.